హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీ ఆదివారం అర్ధరాత్రి 2 జాబితాను విడుదల చేసింది. ఏపీలోని 32 శాసనసభ స్థానాలు, 5 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ జాబితాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 64 శాసనసభ స్థానాలకు, ఏపీలో 7 లోక్సభ స్థానాలకు, తెలంగాణలో 2 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఈ జాబితాలో పవన్, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే గాజువాక నుంచి పవన్ పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసిన చింతలపూడి వెంకటరామయ్యకు పెందుర్తి సీటు కేటాయించడంతో గాజువాక నుంచి పవన్ దిగడం తేలికైందని అంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి 1:30 తర్వాత విడుదల చేసిన 2 జాబితాలోని అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. అరకు శ్రీ పంగి రాజారావు, మచిలీపట్నం శ్రీ బండ్రెడ్డి రాము, రాజంపేట శ్రీ సయ్యద్ ముకరం చాంద్, శ్రీకాకుళం శ్రీ మెట్ట రామారావు, సికింద్రాబాద్ శ్రీ నేమూరి శంకర్గౌడ్, ఇచ్చాపురం శ్రీ దాసర్రాజు, పాతపట్నం గేదెల చైతన్య, ఆముదలవలస రామ్మోహన్, మాడుగుల జి సన్యాసనాయుడు, పెందుర్తి చింతలపూడి వెంకటరామయ్య, చోడవరం పివిఎస్ఎస్ రాజు, అనకాపల్లి పరచూరి భాస్కర్రావు, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం రాయపురెడ్డి ప్రసాద్, రాజమండ్రి అర్బన్ అత్తి సత్యనారాయణ, దెందులూరు ఘంటసాల వెంకటలక్ష్మి, నరసాపురం బొమ్మిడి నాయకర్, నిడదవోలు అటికల రమ్యశ్రీ, తణుకు పసుపులేటి రామారావు, ఆచంట జవ్వాది వెంకట విజయరాం, చింతలపూడి మేకల ఈశ్వరయ్య, అవనిగడ్డ మొత్తంశెట్టి కృష్ణారావు, పెడన అంకెం లక్ష్మీ శ్రీనివాస్, కైకలూరు బివి రావు, విజయవాడ వెస్ట్ పోతిన వెంకట మహేష్, విజయవాడ ఈస్ట్ బత్తిన రాము, గిద్దలూరు షేక్ రియాజ్, కోవూరు నెల్లూరు జిల్లా టి రాఘవయ్య, అనంతపురం అర్బన్ కె రాజగోపాల్, కడప శుంకర శ్రీనివాస్, రాయచోటి ఎస్కే హాసన్ బాషా, దర్శి బొటుకు రమేష్, ఎమ్మిగనూరు శ్రీమతి రేఖాగౌడ్, పాణ్యం చింతా సురేష్, నందికొట్కూరు అన్నపురెడ్డి బాలవెంకట్, తంబళ్లపల్లి విశ్వం ప్రభాకర్ రెడ్డి, పాలమనేరు చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.